గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు మనం వర్గ బహుపదికి రేఖాచిత్రం గీసి శూన్యాలు కనుక్కోవటం నేర్చుకున్నాం. మరి దాంట్లో మనం ముందుగా ఏం చేసామంటే పట్టికని కనుక్కోవడం అనేది ఫస్ట్ చేసాం, తర్వాత సరిచూడడం, తర్వాత గ్రాఫ్ గీయడం. అయితే ఈ మూడింటిలో మనకి ముఖ్యమైనది ఏంటంటే పట్టికని తయారు చేసుకోవడం. మరి ఈరోజు మనం కొన్ని వర్గ బహుపదులకు ఈ యొక్క పట్టికని ఎలా మనం రూపొందించుకోవాలి, పట్టికని ఎలా తయారు చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి విలువలు ఏ విధంగా కనుక్కోవాలో మనం కొన్ని వర్గ బహుపదులు తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. అంటే పట్టిక సరిచేయడం వరకు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ బిందువులు కరెక్ట్ వస్తే మనకి గ్రాఫ్ ఈజీగానే మనం గీయగలం. కాబట్టి గ్రాఫ్ గీయడం మీకు చెప్పట్లేదు, గ్రాఫ్ మీరే గీసుకోండి. పట్టికను సరిచూడడానికి మాత్రం మీకు ఈరోజు నేర్పిస్తాను, వినండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అని ఉంది. ఒకటి దాని ముందు మనం ఏం చేస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో రాసుకుంటాం, తర్వాత దాన్ని వై అనుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి, పట్టికని తయారు చేసుకోవాలి, పట్టికని కొట్టుకోవాలి స్కేల్ తీసుకొని. అడ్డంగా ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, అడ్డు వరుసల్లో నాలుగు ఆరు బాక్సులు తయారు చేయండి. నిలువు బాక్సులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, నిలువుగా ఎనిమిది బాక్సులు రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఎక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ మొదటి పదం, తర్వాత రెండవ పదం, తర్వాత మూడవది అయిపోయింది. ఇక్కడ ఏమి రాయాలి మనం, వై. ఏదైనా సరే ఇదే పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్వై క్రమయుగ్మం రాసుకుంటాం అన్నట్టు. మరి ఇక్కడ ఎక్స్ విలువలు ఏం తీసుకుంటున్నాం, జీరో వన్ టూ త్రీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ. ఏ వర్గ బహుపదికైనా ముందుగా మనం చేయాల్సింది ఈ విలువల్ని కనుక్కోవడమే. ఇప్పటిగా ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటో కనుక్కుంటాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఈ యొక్క నెంబర్ని మనం స్క్వేర్ చేయడమే. జీరో స్క్వేర్ అంటే జీరో, వన్ స్క్వేర్ వన్, టూ స్క్వేర్ ఫోర్, త్రీ స్క్వేర్ నైన్. ఇది మారవు, ఏ వర్గ బహుపదికైనా అవే వస్తున్నాయి మనకి, ఈజీగానే మనం రాసేసుకోవచ్చు. మైనస్ వన్ హోల్ స్క్వేర్ వన్, మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్, మైనస్ త్రీ హోల్ స్క్వేర్ నైన్. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ రెండవ దానికి వచ్చేసరికల్లా కొంత మనం గుణకారం కరెక్ట్గా చేయాలి, గుర్తుల్ని గుణించుకోవాలి. ముందు మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ అంకె ఉంది కాబట్టి రెండుతో గుణిస్తాం, రెండు సున్నాల సున్నా, గుర్తు అంకె గుణిస్తే అయిపోయినట్టే. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రెండు ఒకట్ల రెండు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రెండు రెండు నాలుగు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రెండు మూడుల ఆరు. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఏకల్ రెండు ఒకట్ల రెండు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండేళ్ళు నాలుగు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు మూడుల ఆరు. చూడండి సంఖ్యలు ఇక్కడ మైనస్లు వచ్చినాయి, ఇక్కడేమో ప్లస్లు వచ్చినాయి అన్నాడు. అంటే గుర్తులను గుణించడం వల్ల మనకి ఆ విధంగా వచ్చేస్తుంది. ఇక మూడోది ఏంటి, ఇదే నెంబర్ ఇక్కడ వేసుకుంటూ పోతాం, మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్. ఈ విధంగా అన్ని కళ్ళల్లో మైనస్ ఎయిట్తో వేసేస్తాం, ప్లస్ ఉంటే ప్లస్ వేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మూడింటినే మనం సూక్ష్మీకరించాలి, ఈ మూడే తీసుకోవాలి. ఈ రెండు సున్నాలు అవసరం లేదు, మిగిలింది ఏంటి, మైనస్ ఎయిట్. ఇంకా ఇక్కడికి రండి, ఇక్కడ మూడు సంఖ్యలు ఉన్నాయి, దీన్ని మనం సూక్ష్మీకరణ ఎలా చేసుకోవచ్చు, ఇది కొంచెం నేర్చుకోండి మీరు అంతే. దీన్ని మనం చెప్పే మీకు ఇంతకుముందు రెండు రకాలు చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈజీగా ఉండాలంటే ఇక్కడ మనకి మైనస్ గుర్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ దాన్ని అట్లే ఉంచుకోండి. ఈ మైనస్లో వాటిని ముందు మీరు సింప్లిఫై చేయండి, మైనస్ రెండు మైనస్ ఎనిమిది ఏం చేస్తాం, కూడతాం, ఎంత మైనస్ పది, రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి కూడి మైనస్ గుర్తేసుకుంటాం. నెక్స్ట్ వన్ మైనస్ టెన్, ఓ ప్లస్ ఓ మైనస్ తీసివేయాలా, పెద్ద గుర్తు మైనస్, పదిలోంచి ఒకటి పోతే తొమ్మిది, మైనస్ తొమ్మిది వచ్చేసింది. ఇట్లా మనకి ఇది ఈజీగా అయిపోతుంది అన్నట్టు, ఏ గుర్తులు ఎక్కువ ఉంటే వాటిని ముందు చేసి మిగిలిన దాన్ని చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఫోర్ ఉంది, మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ ఇక్కడ రాసుకోండి, ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్. ముందు ఈ రెండింటి చేసుకోండి మైనస్ల్ని, మైనస్ ట్వెల్వ్ అవుతుంది, ఫోర్ మైనస్ ట్వెల్వ్ అంటే మైనస్ ఎయిట్.
మనం ఈజీగా ఉండటం కోసం ప్లాన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ థింగ్ చూద్దాం, ఇక 9 - 6 - 8. ఇక్కడ మనం వచ్చరికల్లా కొంత ప్రాక్టీస్ చేస్తే నోట్తో కూడా చేయొచ్చు. ఇది ప్లస్, ఈ రెండు మైనస్లు అంటే ప్లస్ ఒకటిదాన్ని ఉంచుకుంటాం. చూడండి ఎట్లా చేస్తాను, నేను ఈ రెండు మైనస్లు కాబట్టి కూడేస్తే ఏమవుతుంది, -14. 9 - 14 అంటే -5. తీసివేస్తే పెద్ద సంఖ్య -5 వచ్చేసి. ఇక ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చరికి ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్లు ఎక్కువ ఉన్నాయి, మైనస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ముందు మనం ప్లస్లు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ కూడితే ఎంత అవుతుంది, 3. 3 - 8. 3 - 8 అంటే -5. ఇక్కడ ఈ రెండు ప్లస్లు 8, మిగిలింది 8 - 8. 8 - 8 అంటే 0. ఇవి రెండు ప్లస్లు 9 + 6 = 15. 15 - 8 అంటే 7. అంటే మీకు ప్రాక్టీస్ మీద ఇది వస్తుంది. లేదు మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే ఈ మూడు సంఖ్యల్ని పక్కన రాసుకోవడం చేసుకోవడం. చూడండి 9 + 6 - 8 ఉంది, ఇవి రెండు చేసుకుంటే 9 + 6 = 15. 15 - 8 ప్లస్ మైనస్ తీసివేయాలి, పెద్ద గుర్తు ప్లస్ తీసేస్తే 7. ఇట్లా మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా కరెక్ట్ విలువ వచ్చేలాగా చేయండి. కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ విలువలు మీరు కనుక్కోవాలి. ఇప్పటిగా వాటిని మనం కలిపి రాయడం, (xy) 0 - 8 - 1 - 9. నెక్స్ట్ 2 - 8 - 3 - 5 - 1 - 5 - 2 - 0 - 3 - 7. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి, మరి ఇప్పుడు సరిచూడడం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటుంది మనకి, శూన్యం 0 వచ్చింది. ఎప్పుడు వచ్చింది, -2. మరి ఇది కరెక్టా కాదా మనం సరిచూడడం ద్వారానే చేయగలం. ఇప్పుడు సరిచూడడం మనం నేర్చుకుందాం. సరిచూడడంలో ముందుగా మనం ఈ విధంగా రాసుకుంటున్నాం, తర్వాత మన ఇక్కడ కనుక్కోవాలి. x² గుణకం ఇంటూ స్థిర పదం. x² గుణకం ఎంత, ఇక్కడ 1 ఇంటూ స్థిర పదం ఎంత, -8. గుణకారం చేస్తే -8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8. x గుణకం ఎంత, ఇక్కడ -2. కారణాంకాలు కట్టండి, 1 - 8. 1 - 8ని మనం ఏం చేసినా వస్తుందా, 2 కాదు. నెక్స్ట్ 2 - 4. 2 - 4ని తీసేస్తే 2 వస్తుంది. ఏ 2 రావాలి మనకి, మైనస్, అంటే పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య ప్లస్ అడుగుతాం. అప్పుడు మనకి గుణకారం చేస్తే -8 తీసివేస్తే -2 సరిపోతుంది. ఇక్కడ మనం ఈ మధ్య పదం బదులు ఆ కొత్తగా వచ్చిన వాటిని మనం రాసుకుంటున్నాం. రెండిట్లో ఏముంది, ఉమ్మడిగా ఎక్స్ కామన్ తీసుకోం, అప్పుడు (x+2) మిగులుతుంది. రెండిట్లో మైనస్ ఉంది, అంటే ఇక్కడ ఇది ప్లస్ కాబట్టి ఇది కూడా ప్లస్ అవ్వాలి కాబట్టి మైనస్ గుర్తు తీసేస్తున్నాం. రెండు అంకెల్ని భాగించేది ఏంటి, పెద్దది 4. 4 మైనస్ గుర్తు తీస్తే ఏమవుతుంది, గుర్తులు మారిపోతాయి, ఇది ప్లస్ అయిపోతుంది. 4 - 4 వెళ్ళిపోయింది, ఇంకేముంది ఎక్స్. మైనస్ గుర్తు తీసే, అంటే మైనస్ గుర్తు తీస్తే గుర్తులు మారిపోతాయి కదా, మైనస్ కాస్త ప్లస్. 4 - 2 - 8 సరిపోతుంది. ఇప్పుడు రెండింటిలో ఉమ్మడికి ఏముంది, (x+2) ఉంది, కామన్ తీసా. మొక మిగిలిన ఏంటి, ఎక్స్ మిగిలింది, -4 మిగిలింది, (=0). (x+2) = 0, (x=+2) అడిపోతే -2. (x-4) = 0, -4 అడిపోతే +4. ఇక్కడ శూన్యాలు మనకేమొచ్చినాయి, -2, 4 వచ్చాయి. ఇప్పుడు మనం పట్టికలో ఈ రెండు శూన్యాలు కూడా ఉన్నాయో లేవో మనం సరి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు అక్కడ శూన్యాలు -2 + 4 వచ్చాయి, కానీ ఇక్కడ -2 మాత్రమే ఉంది శూన్యంగా. ఇంకొక నెంబర్ ఏది లేదు, 4 లేదు. అది ఇక్కడ మనం బాక్స్ని పెంచుకొని యాడ్ చేసుకుంటాం. లేకపోతేనే బాక్స్ పెంచాలి, 2 ఉంటే అవసరం లేదు. ఇక్కడ లేదు కాబట్టి 4 యాడ్ చేసుకుంటాం. ఇంకా విలువలు 4. నెక్స్ట్ ఏంటి, స్క్వేర్ చేస్తాం. 4² అంటే 16. నెక్స్ట్ గుణకారం, -2x కాబట్టి -(+-). 2 - 4 - 8. 3 - 8. ఇక్కడ ఈ రెండు మైనస్లు కాబట్టి ముందు ఈ +16 అంతే ఉంచుకుందాం. ఈ రెండు మైనస్ని కొడితే -16. (+16 - 16) 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి
4, 0 అక్కడ ఇక్కడ శూన్యాలు ఇప్పుడు మనకి సరిపోయాయి. -2 ఒక శూన్యం, 4 ఒక శూన్యం. ఈ విధంగా సరిచూడడం చేస్తేనే గ్రాఫ్ మంచిగా వస్తుంది. మీరు నెక్స్ట్ మీరు హోంవర్క్లో మీ యొక్క గ్రాఫ్ని గీసేయండి. ఇంకొక లెక్క చూడండి ఇక్కడ. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² + x - 2 పట్టిక రాసుకున్నాను. దీంట్లో ముందు మనకి ఏం రాయాలి, ఎక్స్, తర్వాత ఈ మొదటి పదం x², రెండవది ఏంటి ప్లస్ ఎక్స్, ప్లస్ కాబట్టి ఏక్కర్లే, నెక్స్ట్ది -2, తర్వాత ఏం రాయాలి వై, తర్వాత ఎక్స్ వై. ఇక్కడ విలువలు తెలుసుగా మనకి, 0, 1, 2, 3, -1, -2, -3. ఇంకా స్క్వేర్లు, 0² 0, 1² అంటే 1, 2² అంటే 4, 3² 3×3 = 9, -1² మళ్ళీ ఇవే కదా సేమ్, 1, 4, 9. ఎక్స్ ఇక్కడేంటి, సంఖ్యలేం లేవు, గుర్తేంటి ప్లస్, అంటే ప్లస్తో గుణించుకోవాలి గుర్తు. అంకెలేం లేనప్పుడు అదే అంక వస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్. కానీ అంకెలేం లేవు, 1, 0, 0, 1 అనుకోండి, అంకెలేదంటే గుణకం 1 అన్నట్టు. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1, 1, 1, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1, 2, 2. ఇక్కడ ఏమీ లేనప్పుడు 1గా మీరు తీసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1, 3, 3. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1, 1, 1. అంటే అవే అంకెలు వచ్చాయి దాదాపు మనకి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1, 2, 2. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1, 3, 3. ప్లస్ ఉన్నప్పుడు అవే వస్తున్నాయి చూడండి ఇక్కడ, అదే మైనస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం మళ్ళీ మారుతాయి కదా, గుర్తుల్ని గుణించుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. నెక్స్ట్ మూడోది ఏంటి, -2 అంతే రాస్తాం. ఇంకా శోషణీకరణ, 2 జీరోలు మిగిలింది, 3వది రాస్తాం. ఇక్కడ చెప్పండి ఎట్లా చేసుకోవాలి మనం, ఇక్కడ ప్లస్ లెక్క ఉన్నాయి, ముందు వీటిని చేద్దాం. 1 + 1 = 2, 2 - 2 = 0 అయింది, ఈజీగానే చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ 2 ప్లస్లు, 4 + 2 = 6, 6 - 2 = 4. ఇవి 2 ప్లస్లు, 9 + 3 = 12, 12 - 2. మనం నోటితో కూడా చేయవచ్చు. ఇప్పుడు వచ్చేటికల్లా ముందు మైనస్లు చేయాలి, మైనస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ +1 అంతే ఉంటుంది ముందు, -1 - 2 ఎంత అయింది, -3, 1 - 3 కాబట్టి తీసివేయాలి పెద్ద సంఖ్య గుర్తు, మైనస్, 3 లోంచి 1 పోతే 2. ఈ మైనస్ కనుక మనం తప్పు చేస్తే లెక్క మొత్తం చేసి కూడా వేస్టే. మనం ఎప్పుడైతే మనం మైనస్ చేస్తున్నామో గుర్తు ఏంటి, పెద్ద గుర్తు వేయాలి తీసేటప్పుడు, అక్కడ మనం కరెక్ట్గా తీసేత చేయాలండి. చాలామంది ఇక్కడ మర్చిపోతూ ఉంటే మనకి పట్టిక తేడా వస్తూ ఉంటుంది. -2. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, ఒక +4 ఉంది, ఇవి 2 మైనస్లు కాబట్టి వీటిని యాడ్ చేద్దాం ముందు. -2 - -2 ఏమవుతుంది, -4, 4 - 4 = 0. నెక్స్ట్ ఇక్కడ ఒక 9 ముందు తీసుకుందాం, -3 - -2 ఏమైంది, -5 అయింది, 9 - 5 పెద్ద సంఖ్య ప్లస్ కాబట్టి ప్లస్ఏ, 9 లోంచి 5 పోతే 4. గుర్తులు బాగా జాగ్రత్తగా గమనిస్తే లెక్క కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బిందువులు, 0, -2, ఎక్స్ని వైని రాస్తాం. నెక్స్ట్ 1, 0, 4, 4, 4, 4గా, ఎక్స్ ఏంటి ఇక్కడ, 2. ఓకే నెక్స్ట్ 3, 10, -1, -2, -2, 0, -3, 4. ఈ పట్టికకి మనకి 2 మార్కులు వస్తాయి. ఈ పట్టిక మనం కరెక్ట్గా చేస్తే 2 మార్కులు, గ్రాఫ్ కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సరిచూడడం చేద్దాం. సరిచూడడంలో ఎంత రాసుకోవడం మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఈ విధంగా రాసేసుకుంటాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడుగా x² గుణకం ఎంత ఉంది ఇక్కడ, +1, ఏమీ లేదంటే +1, ఇంటూ స్థిర పదం ఎంత, -2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1, 2, 2. పైన ఏం చేయాలా, x గుణకం ఎంత ఇక్కడ, +1. ఇక దీన్ని 1, 2, 2 వస్తాయి. మరి 1ని 2ని ఏం చేస్తే మనకు 1 వస్తుంది, తీసివేస్తే వస్తుంది.
తీసివేత అంటే ఒక ప్లస్ గుర్తు ఒక మైనస్ గుర్తు. మనకు కావాల్సింది ప్లస్ కావాలి, కాబట్టి పెద్ద సంఖ్యకి ప్లస్ పెడతాం, చిన్న సంఖ్యకి మైనస్. అప్పుడు మనకి ఇవి రెండు సరిపోతాయి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మొదటి పదం బదులు ఆ వచ్చినవి రాసుకుంటాం, మైనస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో. రెండింటిలో ఉమ్మడిగా ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, మైనస్ ఒకటి మిగులుతుంది. ఇక్కడ ఇది ప్లస్, ఇది ప్లస్ఏ కాబట్టి ప్లస్ గుర్తు తీస్తాము. రెండింటిలో ఉమ్మడిగా ఏ సంఖ్య ఉంది, రెండు ఉంది, తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ ఇక్కడ మైనస్. ఇక్కడ ఎంత వేయాలి మనం, ఒకటే వేయాలి, రెండు ఒకట్లా రెండు వస్తుంది భాగాహారం కాబట్టి, ఇక్కడ గుణకారం ద్వారా ఇది వస్తుంది. రెండింటిలో ఉమ్మడిగా ఏముంది, ఎక్స్ మైనస్ వన్ ఉంది, తీసేస్తే ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఎక్స్ మిగిలింది, ప్లస్ టూ మిగిలింది. మొదటిది ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో, మైనస్ వన్ అడిగిపోతే ప్లస్ వన్, ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో, ప్లస్ టూ అడిగిపోతే మైనస్ టూ. శూన్యాలు ఏమొచ్చినాయి మనకి, ఇక్కడ వన్ మైనస్ టూ వచ్చాయి. ఇక్కడ రాసుకోండి మీరు శూన్యాలు ఈక్వల్ టు వన్ కామా మైనస్ టూ. మరి ఈ రెండు మనకి పర్టికులర్ ఉన్నాయి లేదు ఇప్పుడు మనం చూసుకోవాలి. పట్టిక చూడండి, మన పట్టిక ఒకటిలో శూన్యం వచ్చింది కాబట్టి ఇది ఒకటి శూన్య విలువ, ఇంకోటి ఎక్కడ రావాలా, మైనస్ టూ వచ్చిందో లేదో. కాబట్టి మనం ఈ పట్టికని ఇంకా పెంచాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న శూన్యాలు దీంట్లో ఉంటే అవసరం లేదు, లేనప్పుడే బాక్స్ని మనం పెంచుకొని ఆ లేని విలువని రాస్తాం అన్నట్టు. గ్రాఫ్ మీరు తీసుకోండి. చూడండి ఇక్కడ మూడవ ఉదాహరణ, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్. పట్టిక మనం రాసుకున్నాం, అడ్డంగా ఆరు గళ్ళు వచ్చాయి. నెక్స్ట్ నిలువుగా మనకి ఎనిమిది గళ్ళు. ఇక్కడ మనం విలువలు రాసుకున్నాం, మొదటిది ఎక్స్, తర్వాత ఈ మొదటి పదం, రెండవది మైనస్ ఫోర్ ఎక్స్, తర్వాతది ప్లస్ ఫోర్. ఇక్కడ మనం వై రాస్తాం, ఇక్కడ ఎక్స్ వై. ఇక్కడ మనకు తెలిసిందే కదా, జీరో వన్ టూ త్రీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ, రెండు మూడు ప్రాక్టీస్ చేస్తే మనం డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఇక్కడ చెప్పండి కదా, స్క్వేర్ చేద్దాం, జీరో వన్ స్క్వేర్ వన్, టూ స్క్వేర్ ఫోర్ నైన్, వన్ ఫోర్ నైన్ ఫైవ్. ఇది గుణకారం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నాలుగు సున్నాల సున్నా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నాలుగు ఒకట్ల నాలుగు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నాలుగు రెండు ఎనిమిది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నాలుగు మూడుల పన్నెండు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నాలుగు ఒకట్ల నాలుగు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నాలుగు రెండు ఎనిమిది. ఇవే వస్తాయి ఇప్పుడు మైనస్లోనే, ఇక్కడ ప్లస్లు అయిపోతాయి, పన్నెండు కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మూడవది ఇది, మూడవది ఏంటి, ఇప్పుడు కూడా అదే వస్తుంది మనకి, మైనస్ అంటే మైనస్, ప్లస్ అంటే ప్లస్, ప్లస్ ఫోర్ కాబట్టి ఫోర్, అన్నింటిలో ఫోర్ వేస్తాం. ఇంకా సూక్ష్మీకరణ, మొదటి దాంట్లో రెండు ఆరు సున్నాలే, ఇక్కడ ఫోర్. ఇక్కడికి వచ్చారు చూడండి, మరి ఇక్కడ ఏ రెండు కొడుకోవాలో మనం ఈజీగా ఉండాలంటే ఈ రెండు ప్లస్లను కొడుకుంటే మనకి ఈజీ అయితే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి, వన్ ప్లస్ ఫోర్ ఫైవ్, ఫైవ్ మైనస్ ఫోర్ ఎంత, వన్. అలా ఈజీగా చూసుకోండి ఎట్లా అవుతుందండి. ఇవి రెండు ప్లస్లు, ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్, ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో. ఇవి రెండు ప్లస్లు, నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్, థర్టీన్ మైనస్ ట్వెల్వ్ అంటే వన్. నెక్స్ట్ ఈ మూడు కూడా ప్లస్లే, అన్నిటిని యాడ్ చేస్తే మనకి నైన్ వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా ప్లస్లే, యాడ్ చేస్తే సిక్స్టీన్. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్, నైన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ వన్, ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్. ఇప్పుడు మనం క్రమయుగ్మాలు బిందువులు ఎక్స్ వై, జీరో ఫోర్ వన్ వన్, నెక్స్ట్ టూ జీరో త్రీ వన్, మైనస్ వన్ నైన్, మైనస్ టూ సిక్స్టీన్, మైనస్ త్రీ ట్వంటీ ఫైవ్. ఇట్లా మనకి బిందువులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీన్ని సరిచూడడం చేయాలి. సరిచూడడంలో ఇది మొత్తం కూడా రాసుకుంటాం, తర్వాత ఇక్కడ మనం చేయాలి. ఎక్స్ స్క్వేర్ కొనుక్కు, ఇక్కడ ఎంత ప్లస్ వన్ ఇంటూ స్థిర పదం ఎంత ప్లస్ ఫోర్,
గుణకారం చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఒక నాలుగు నాలుగు. ఎక్స్ గుణకం ఎంత ఇక్కడ? మైనస్ ఫోర్. కారణాంకాలు ఒక నాలుగు నాలుగు, నాలుగుని ఒకటిని కూడడం కానీ తీసేయడం కానీ చేస్తే ఫోర్ వస్తుందా? రాదు, కాబట్టి పనికిరాదు. నెక్స్ట్ రెండు రెండు నాలుగు, మరి రెండింటిని కూడా కూడితే నాలుగు వస్తుంది. మనకి ఏ నాలుగు కావాలి? మైనస్ నాలుగు, అంటే రెండింటికి మైనస్ గుర్తులు ఉంచాలి, అప్పుడు మనకి ఇవి సరిపోతాయి. మైనస్ రెండు మైనస్ రెండు మైనస్ నాలుగు అయింది, గుణకారం చేస్తే ప్లస్ ఫోర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మళ్ళీ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. ఈ మధ్య పదం బదులు రెండు పదాలు వచ్చేసినాయి. ఈ రెండింటిలో ఉమ్మడికి ఏముంది? ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ. ఇక్కడ ఎక్స్కి ప్లస్ వచ్చింది, ఇక్కడ ఎక్స్కి మైనస్ వచ్చింది, కాబట్టి మైనస్ గుర్తు తీసేయాలి. అంకెల్లో రెండు ఉంది, ఇక్కడ ఏమైతే గుర్తులు మారిపోతాయి. ఎక్స్ మిగిలింది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, రెండు రెండుల నాలుగు వస్తుంది, ఇక్కడ రెండు వస్తుంది. ఇక్కడ ఇక్కడ సమానంగా వచ్చే వస్తేనే రైట్ అన్నట్టు. రెండింటిలో ఉమ్మడికి ఏముంది? ఎక్స్ మైనస్ టూ తీసేసారు. ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్. ఇక్కడ మైనస్ టూ ఈక్వల్ టు జీరో. ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు టూ. మైనస్ టూ పోతే ప్లస్ టూ. ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో, మైనస్ టూ పోతే ప్లస్ టూ. మరి ఇక్కడ రెండింటిలో శూన్యాలు రెండే కదా, అంటే ఏంటి? ఒకటే శూన్యం ఇక్కడ, ఇక్కడ ఇక్కడ ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి శూన్యం అంటే ఇక్కడ శూన్యాలు కదా, శూన్యమే ఇది. శూన్యం ఇజ్ ఈక్వల్ టు రెండు, ఒకటే శూన్యం అన్నట్టు దీనికి. ఇది మనకి పట్టికలో ఉందో లేదో సరి చూసుకుంటాము. ఇక్కడ పట్టిక చూడండి, అక్కడ మన శూన్యం రెండు వచ్చింది, ఇక్కడ కూడా రెండు, రెండు కాడ జీరో కాబట్టి ఇది శూన్యం. ఒకటే విలువ కాబట్టి ఒక విలువ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం ఇక పట్టికని పెంచాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క వర్గ బహుపది శూన్యం ఒకటే అన్నట్టు. గ్రాఫ్లో కూడా మనకి ఏమవుతుంది, ఎక్స్ అక్షాన్ని ఒక చోటనే ఖండిస్తుంది. మీకు ఇదొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫ్ మనం ఏ విధంగా గుర్తించాలనేది. చూడండి మనకి బిందువులు ఇక్కడ జీరో ఫోర్ వన్ వన్ టూ జీరో త్రీ వన్ మైనస్ వన్ నైన్ మైనస్ టూ సిక్స్టీన్ మైనస్ త్రీ 25 వచ్చాయి. ఇప్పుడు మీకు గ్రాఫ్ ఇంతకుముందే మీకు చెప్పాను ఎలా గీయాలి గ్రాఫ్ అనేది. ఎక్స్ అక్షాన్ని కింద గీసుకోండి, పైకి మనకి ఎక్కువ స్థలం ఉండాలి, ఎక్కువ లైన్స్ ఉండాలి. అదేవిధంగా మధ్యలో వై అక్షం లైన్ తీసుకుంటాం. తర్వాత స్కేలు, ఎక్స్ అక్షం మీద ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ కాబట్టి మనం ఏం చేస్తాం, జీరో పెడతాం. రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, లెఫ్ట్ సైడ్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్, మీకు ఆల్రెడీ చెప్పేది. వై అక్షం వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టూ యూనిట్స్, ఇది జీరో. ఇక మనం పైకి వెళ్తే ప్లస్ నెంబర్లు టూ కాబట్టి టూ నుంచి స్టార్ట్ చేస్తాం. టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్. అంటే ఇక్కడ మనకి వై అక్షం మీద పెద్ద సంఖ్య ఎంత? 25. ఆ 25 దాటే వరకు వేయండి. ఇక వై అక్షంలో కిందకి మైనస్ నెంబర్లు కొన్ని చాలు మనకి, ఇక్కడ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ సరిపోయింది. ఇప్పుడు బిందువుల్ని ఇక్కడ గుర్తిద్దాం. జీరో ఫోర్, ఎక్స్ మీద జీరో వై మీద ఫోర్ అంటే ఇక్కడ వస్తుంది మనకి. ఇది మనకి జీరో కామా ఫోర్. రెండో చూద్దాం, వన్ వన్, ఎక్స్లో వన్ ఉండాలా వైలో వన్? అంటే ఇక్కడ ఎక్స్లో వన్ స్టార్ట్ చేసాం, మరి వైలో వన్ అంటే ఏది? ఇది టూ, మరి ఈ టూకి జీరోకి మధ్యలో ఈ చిన్న లైన్ చూసారా, ఇది వన్ అన్నట్టు. ఇక్కడ జీరో ఇక్కడ టూ అంటే మధ్యలో వన్ అయిద్ది అన్నట్టు. ఇది టూ ఇది ఫోర్, ఈ మధ్యలో చిన్న మీకు రెడ్ లైన్ కనిపిస్తుంది అది త్రీ అయిద్ది అన్నట్టు. అట్లా మీరు చూసుకోవాలి. నైన్ అనుకోండి, అప్పుడు ఎయిట్కి టెన్కి మధ్యలో వస్తుంది నైన్ అంటే ఈ లైన్. అక్కడ మనం ఇప్పుడు వన్ వన్ కాబట్టి ఎక్స్లో వన్ వైలో వన్ అంటే ఇది వన్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ వన్ కాడ ఆగిపోతాం, ఇది వన్ కామా వన్. నెక్స్ట్ టూ జీరో, ఎక్స్లో టూ వైలో జీరో అంటే ఈ టూ మీదనే వచ్చేస్తుంది మనకి, ఇది టూ కామా జీరో. నెక్స్ట్ త్రీ వన్, ఎక్స్లో త్రీ వైలో వన్ అంటే త్రీ నుంచి మొదలు పెడితే వైలో వన్ అంటే ఇది చిన్న లైన్, ఇది త్రీ వన్. మైనస్ వన్ నైన్, ఎక్స్లో మైనస్ వన్ అంటే మైనస్ వన్కి వద్దాం. నైన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఎనిమిది తర్వాత, చూడండి మైనస్ వన్ నుంచి పైకి వెళ్తూ ఉందాం. ఎనిమిది తర్వాత అంటే ఈ మధ్యలో వచ్చే గీత అన్నట్టు.
సన్న గీత వస్తుంది చూడండి, అది 9 అన్నట్టు. 8 తర్వాత 5 ఏమో 10, ఆ మధ్యలోది 9 అవుతుంది. కాబట్టి ఇది మనకి మైనస్ 1 9, మైనస్ 2 16, మైనస్ 2 నుంచి 16 దాకా, 16 ఉందిగా నెంబర్, ఆ నెంబర్ సాయిగా మైనస్ 2 16. నెక్స్ట్ మైనస్ 3 25, మైనస్ 3 నుంచి 25, 25 ఉందా మనకి? లేదు. 25 ఎప్పుడు వస్తుంది? 24 తర్వాత వస్తుంది. ఇక్కడ వరకు 24, దీని తర్వాత మధ్యలైన్ 25. మైనస్ 3 నుంచి పోయాం, మైనస్ 3 నుంచి మైనస్ 3 24. ఇట్లా ఆ నెంబర్ లేనప్పుడు ఆ మధ్యది తీసుకోవాలి మనం. ఇంకే వీటిని పైన చక్కగా కలుపుకుంటూ వెళ్ళిపోండి మీరు, అంతే ఇంకేం లేదు. ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ని టచ్ చేస్తూ ఇలాగా ఇట్లా వెళ్ళిపోండి, అంతే. చూడండి ఎక్కడ మనకి ఖండించింది, 2, ఇదేగా మనకి శూన్య విలువ. ఇట్లా మీరు గ్రాఫ్ని ఈజీగా గీయటం నేర్చుకోవచ్చు. ఆ బిందువులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, మిగతా మ్యాటర్ మీరు రాయండి మొత్తం కూడా. ఒక్కసారి వర్క్షీట్ చూడండి. ఇక్కడ మీకు 3 వర్గ బహుపదులు ఇచ్చాను, వీటికి రేఖాచిత్రాలు గీసి శూన్యాలు కనుక్కోవడం చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఈ యొక్క లెక్కలు మీరు చేయొచ్చు. 4 మార్కులు వచ్చే ప్రశ్నలలో మీకు ఈజీగా వచ్చేది ఈ ప్రశ్నే. మీకు ఈజీగా 4 మార్కులు మీరు సంపాదించవచ్చు. పట్టిక చేయటం, సరిచేయటం, గ్రాఫ్ గీయటం చక్కగా చేసినట్లయితే మీకు ఈజీగా మార్కులు వచ్చేస్తాయి.